మా సినిమాటోగ్రాఫర్ సిద్ వచ్చారా ఇక్కడ? హే సిద్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సిద్, సిద్ వండర్ఫుల్ జాబ్. మీరు రామానాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారని విన్నాము, అండ్ యువ్ డన్ మెనీ యాడ్ ఫిల్మ్స్ అని తెలిసింది. దిస్ ఇస్ అమేజింగ్, చాలా బాగా చేశారు. వుడ్ యూ లైక్ టు సే సంథింగ్? జస్ట్ బిహైండ్ ద కెమెరానే ఉంటారా ఎప్పుడు? అప్పుడప్పుడు ఇలా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా కూడా రావాలి. కొంచెం కెమెరా ఫేసింగ్ ఇచ్చుకోండి, అటు తిరగండి. ఇప్పుడు మాట్లాడు. ఫస్ట్లీ విజయ్ సార్, ఎక్కడ సార్? విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్, అండ్ మై ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్సో హీరో విష్ణు గారు, యూ సపోర్టెడ్ మీ ఎలాట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ యా నిక్కి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, షర్మిల అండ్ టీమ్, కంప్లీట్ తిప్పరాం విషయం టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మర్చిపోయినా హీరోయిన్ ఎలా మర్చిపోతారులేండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హే వెల్కమ్ నిక్కి, అండ్ అలాగే రోహిణి గారికి ఘన స్వాగతం. నైస్ టు సీ యూ రోహిణి గారు. ఎంఎల్ కుమార్ చౌదరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇవాళ మా ప్రత్యేక అతిథిగా ఇక్కడికి వచ్చేసిన కుమార్ చౌదరి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఆర్ ప్రొడ్యూసర్ రిజ్వాన్ గారు టు ప్రెజెంట్ అ బొకే టు ఆర్ ఎస్టీమ్డ్ గెస్ట్. రిజ్వాన్ గారు, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ ని స్థాపించి వృత్తిరీత్యా బిజినెస్ మ్యాన్ అయినా సినిమా మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ తో ఈ సినిమాని వారు మనకు అందిస్తున్నారు, అలాంగ్ విత్ శ్రీ ఓం సినిమాస్ అండ్ అలాగే కేవీఎల్పి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటించినటువంటి రవి ప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో రవి వర్మ, రవి స్క్వేడ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రవి ప్లస్ రవి, కుమార్ చౌదరి గారు వారి బెస్ట్ విషెస్ ఫర్ ద టీమ్ అందిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్, తిప్పరా బీసం అనే టైటిల్ చాలా అద్భుతంగా ఉంది, ఒక కమర్షియల్ టైటిల్. ఈ సినిమా గురించి చెప్పాలన్నా హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కూడా ఇదిలో చూస్తుంటే సాంగ్స్ కానీ కెమెరా కానీ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఉంది. విష్ణు గత సినిమాలు చూస్తే అప్పట్లో ఒకడు ఉండేవాడు కానీ మెంటల్ మదిలో కానీ నీది నాది ఒక కథ, అలాగే బ్రోచేవారు ఎవరు, ఇప్పుడు తిప్పరామేశం, ఇవన్నీ కూడా ఆ విష్ణు యొక్క టాలెంట్ అవని లేకపోతే ఆ డైరెక్టర్స్ అవని ఆయన ఎంచుకునే టీం అవని ఒక కొత్తదనం, ప్రతి సినిమాలో కూడా ఒక కొత్తదనం రావటం వల్ల ఇవాళ ఈ సినిమాలన్నీ కూడా మంచి హిట్ అవ్వటానికి కారణం. ఇప్పుడు ఏం చేసినా విష్ణు కానీ వాళ్ళ టీం కానీ ఒక టీం వర్క్ చేస్తూ బడ్జెట్ మించకుండా, ఎందుకంటే నా సినిమాకి ఇంతే బడ్జెట్ అవుతుంది ఇంతే చేస్తే బాగుంది అలా ఎదుగుతూ ఎదుగుతూ వచ్చిన హీరో శ్రీ విష్ణు. అలాగే ఇదివరకు డైరెక్టర్ విజయ్ అసుర అనే సినిమా రోహిత్ ఒక అద్భుతమైన సినిమా తీసి మళ్ళీ 3 ఇయర్స్ గ్యాప్లో అంటే అప్పుడప్పుడు తీస్తూ ఉంటే చాలా బాగుండేది, ఒక మంచి సినిమా తీసిన తర్వాత ఇన్నిసార్లు గ్యాప్ ఇవ్వటం నాకు అయితే నచ్చలేదు, కానీ ఒక తిప్పరామేశం అనే సినిమా ఒక అద్భుతమైన సినిమా తీసినట్టు కనపడుతుంది, సాంగ్స్ కానీ రిచ్నెస్ కానీ ఏదేమైనా ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు ఇస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే విష్ణు ఇవాళ మార్కెట్లో ప్రతి సినిమా ఒక బయర్ అనేవాడు ఉన్నాడు, ఒక సురేష్ బాబు ప్రొడక్షన్ అవని సురేష్ ప్రొడక్షన్ అవని ఇవాళ ఏషియన్ ఫిలిం సునీల్ అవని వీళ్ళందరూ ముందుకు వచ్చి ఆ సినిమాను కొంటున్నారంటే ఇవాళ ఆ శ్రీ విష్ణు రేంజ్ ఏంటో అందరికీ అర్థమవుతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా నేను కానీ మా పీపుల్ నెక్స్ట్ మూవీ మా అమ్మాయితోటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా కలిపి చేస్తున్నారు దీని తర్వాత. ఏదేమైనా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఒక ఈ ఫ్యూచర్ రేపు నవంబర్ 8 రిలీజ్ అవుతుంది సినిమా, ప్రేక్షకులందరూ చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ చౌదరి గారు. అండ్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మా డైరెక్టర్ వివి వినాయక్ గారికి, కాదు మా హీరో వివి వినాయక్ గారికి సాదర స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్.
రవి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నాకు ఒక అంటే బేసిక్లీ విజయ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తను నాకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం. సో తను అసుర సినిమా డైరెక్ట్ చేసినప్పుడు విజయ్ ఏంటి విజయ్ సినిమాలో ఏం క్యారెక్టర్లో కూడా చేస్తావు అని ఫోన్ చేసినప్పుడు ఇందులో ఏం సెట్ అవ్వలేదు భయ్యా, నెక్స్ట్ మనం డెఫినెట్గా చేద్దాం అని చెప్పి అన్నారు. అలాగే ఈ సినిమా అనౌన్స్ చేశారు తిప్పరా మీసం అనే టైటిల్ తోటి, చాలా సంతోషంగా ఉంది. సో విజయ్కి నేనే ఫోన్ చేసి, విజయ్ ఏంటి పరిస్థితి అంటే, యాక్చువల్లీ చాలా చిన్న క్యారెక్టరు కానీ ఇది ఒక్కటే సెట్ అవుతుంది అని చెప్పి అంటే, ఏం పర్వాలేదు నేను చేస్తా అన్నాను. సో ఇందులో నాకు బాగా సంతోషం నా విషయం ఏంటి అంటే, నేను ఇందులో పోలీస్ కాదు. సో రెగ్యులర్గా పోలీసులు చేసి చేసి వేశారండి ఇప్పటి వరకు మీరు ఇంచుమించు ఒక 60-70 అయ్యి ఉంటాయండి. సెంచరీ తొందరలో పూర్తి చేస్తాను, తొందరలో పూర్తి చేస్తాను సార్. కాకపోతే క్లైమాక్స్ లో వచ్చే పోలీస్ కాదు మీరు. అదైతే కాదు, సో కొంతవరకు అదృష్టం. సో ఒక డిఫరెంట్ గెటప్స్ డిజైన్ చేసి ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ విజయ్. అండ్ మోర్ ఓవర్ అంటే ఫస్ట్ నేను హీరో కింద ఇంట్రడ్యూస్ అయ్యి కొన్ని సినిమాలు చేసి తర్వాత క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఎప్పుడు నేను ఒకటి అనుకుంటూ ఉండేవాడిని, కమర్షియల్ డైరెక్టర్ మన వినాయక్ గారు వచ్చారు, ఇలాంటి కమర్షియల్ సినిమాలతో పాటు ఒక ప్యారలల్ సినిమాకు కూడా ఒక మార్కెట్ క్రియేట్ అయితే బాగుండు, ఒక ప్యారలల్ రెగ్యులర్ రియలిస్టిక్ సినిమాకి ఒక మార్కెట్ క్రియేట్ అయితే బాగుండు అనిపించేది. అలాంటి సినిమాలకి మార్కెట్ అనేది ఎప్పటికైనా వస్తుందా అనే ఒక డౌట్ కూడా ఉంటూ ఉండేది. అంటే అది మేము చేయలేకపోయాము అని నేను బాధపడుతున్న టైంలో ఒక విష్ణు, ఒక అడివిశేష్, ఒక విజయ్ దేవరకొండ వీళ్ళందరూ వచ్చి అంటే సినిమాకి ఒక స్టార్ హీరోస్తో పాటు మేము కూడా ఉన్నాము అని ఒక మార్కెట్ క్రియేట్ చేయడం, వీళ్ళందరినీ చూస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఐ లైక్ టు కంగ్రాచులేట్ విష్ణు. అంటే ఒక బ్రోచేవారు ఎవర్రా లేకపోతే అప్పట్లో ఒకటి ఉండేవాడు. సో డెఫినెట్లీ ఇండస్ట్రీలోనే ఒక సెకండ్ లెవెల్ ఆఫ్ సినిమా అని మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. అండ్ రోహిత్ ఎప్పటికీ ఇలా విష్ణు పక్కన నుంచి నేనున్నాను అని చెప్పి ఎన్కరేజ్ చేస్తున్నాడు. ప్రాబబ్లీ అప్పట్లో నాకు అలాంటి ఫ్రెండ్ ఉంటే నేను కూడా ఇలా సినిమాలు చేసి ఉండేవాడేమో. సో దానికి కూడా కంగ్రాట్స్ విష్ణు. సో దట్ ఈస్ ఇట్, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టైమ్ టీమ్. సో థ్యాంక్ యూ. ఓకే, ఒక రవి మాట్లాడారు, ఇప్పుడు ఇంకో రవి. ఈ రవి పోలీస్ అనగానే మొన్న ఒక సినిమా చేసాము, భయం వేస్తుంది వీడిని పోలీసులా చూస్తూ ఉంటే. బట్ యా వెల్, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు సార్ వి వినాయక్ గారు. ఇక్కడ ముగ్గురు హీరోలు ఉన్నారు ఇప్పుడు. సో వెల్ కమింగ్ టు తిప్పరామీసం కంటే ముందు నాకు నా కెరియర్లో నా లైఫ్లో ఎప్పటికీ బాగా గుర్తుండిపోయి మర్చిపోలేని వ్యక్తుల్లో చాలా ఇంపార్టెంట్ నారా రోహిత్ అండ్ విజయ్, అంటే కృష్ణ విజయ్ గారు, డైరెక్టర్ కృష్ణ విజయ్ గారు నాకు అసుర అనే సినిమా ఇచ్చి లిటరలీ ఒక మంచి స్నేహితుడిని ఇచ్చారు, ఒక పారలల్ సినిమా. యా అండ్ విష్ణు, ప్రతి చేంజ్ అయ్యే సినిమాకి లుక్ చేంజ్ చేసుకుంటూ అన్ని లుక్లోనూ అందంగా ఉంటూ వెరైటీ క్యారెక్టర్స్ని చాలా యునో ఈజీగా చేసుకుంటూ యు ఆర్ డూయింగ్ గ్రేట్, యు ఆర్ గోయింగ్ ఆసమ్. సో చాలా మంచి సినిమా ఇది, చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ బి అనదర్ హిట్ ఫ్రమ్ విజయ్, విష్ణు అండ్ ఎవ్రీబడి. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ది ఆపర్చునిటీ. వన్ డే క్యారెక్టర్ అని అడిగాను, నేను మినిమం ఒక సీన్ అయినా నేను ఉండాలి విజయ్ అంటే, సరే రేపు వచ్చేయండి అన్నారు. ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ రవి. ఇంకేమైనా చెప్తున్నారా మీరు? చౌదరి గారు వాంటెడ్ టు సే సంథింగ్ ఎల్స్. సార్ నేను వి వినాయక్ గారు చాడావుల్లో ప్రొడ్యూసర్స్ మీద మర్చిపోయాను సార్, ఒక్క నిమిషం. రిజ్విక్ ఫస్ట్ మూవీ, చాలా మంచి మూవీ తీశారు. నేను వచ్చిన కొత్తలో ఒక ఇడియట్ అనే సినిమా తీశాను, అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు ఎంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ వినిపిస్తున్నాను. గౌరవంతో ఇటు వచ్చేసాను నేను. నవీన్, ఒక చిన్న క్విజ్ కండక్ట్ చేయబోతున్నాం. ఐ యూ రెడీ ఫర్ ద క్విజ్ కాంటెస్ట్? మైక్ తీసుకో, నేను ఏదైతే చెప్తున్నానో జాగ్రత్తగా విను, దాని నుంచి నీ సమాధానం కూడా ఆధారపడింది. ఐ యూ రెడీ ఫర్ ఇట్? మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడారండి. యా, లాస్ట్ టైం ఒక షోలో గిఫ్ట్లు ఇచ్చారు, వైరల్ అయిందా? వైరల్ బాగా అయింది. నాకు పెళ్లి అయిపోయింది, మా ఆవిడకి ఇవ్వండి అని చెప్పారు.
ఊళ్ళో ఎప్పుడు పెళ్లి అయిందిరా అని చెప్పలేదని ఫీల్ అవుతున్నారు. చాలా ఎఫెక్ట్లు ఉన్నాయి. చూసావా, ఖర్చు ఎంత తగ్గించాను, జరగని పెళ్లిని కూడా చేసేసాను నేను. రెడీగా ఉండి. ఓకే, సో డైరెక్టర్ కృష్ణ విజయ్ గారు ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నారు, డైరెక్టర్ అయ్యారు. శ్రీ విష్ణు గారేమో డైరెక్టర్ అవుదాం అనుకున్నారు, యాక్టర్ అయ్యారు. అచ్యుత్ రామారావు గారేమో యాక్టర్ అవుదాం అనుకున్నారు, ప్రొడ్యూసర్ అయ్యారు. సుమయమో టీచర్ అవుదాం అనుకుంది కానీ యాంకర్ అయింది. ఇప్పుడు చెప్పండి, అచ్యుత్ రామారావు ఏం అవుదాం అనుకున్నారు? ప్రొడ్యూసర్. రాంగ్ ఆన్సర్. ఎందుకు? ఆయన యాక్టర్ అవుదాం అనుకున్నారు, ప్రొడ్యూసర్ అయ్యారు. యూ షుడ్ లిసన్ కేర్ఫుల్లీ. శ్రీ విష్ణు ఏం అవుదాం అనుకున్నారు? డైరెక్టర్. కరెక్టా కదా, ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. విష్ణు అవునా డైరెక్టర్ అవుదాం అనుకున్నారా? అంటే అప్పుడు క్లారిటీ లేదండి, అప్పుడు అనుకున్నాను నిజంగానే. నాకు ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు అసలు. సో మీరు డైరెక్టర్ అవుదాం అనుకున్నారు, యాక్టర్ అయ్యారు. ఆయన డైరెక్టర్ అయ్యాక యాక్టర్ అవుతున్నారు. వినాయక్ గారు, వావ్, యా బాత్ హే. ఓకే, సో థ్యాంక్ యూ నవీన్. నీ క్విజ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. తిప్పర మీసం అని ఏ సందర్భంలో నీకు అనిపించింది? ఎలాంటివి చేసావు జీవితంలో? ఏ, నేను ఒక హీరోయిక్ యాక్ట్ చేశాను, ఇప్పుడు తిప్పరా మీసం అని అంత ఆలోచిస్తున్నావంటే ఇప్పటి వరకు ఇంకేం చేయలేదు. తిప్పరా మీసం ఫీలింగ్. తీసేసుకో, విన్నర్ నువ్వే. మనము ఇందాక చెప్పినటువంటి క్విజ్ లో ఇంకొక డౌట్ కూడా డైరెక్టర్ అడిగి తెలుసుకుందాం. ఏమండి, మీకు ప్రొడ్యూసర్ రోల్ ఎక్కువ ఇష్టమా, డైరెక్టర్ రోల్ ఎక్కువ ఇష్టమా? ఏమండి, నాకు అంత మర్యాద ఇవ్వక్కర్లేదు, ప్లీజ్ కూర్చోరా. డైరెక్టర్ రోల్ ఇష్టమా మీకు? అదేంటి, అచ్యుత్ రామారావు గారు మాకు రివర్స్ లో చెప్పారు మీకు ప్రొడ్యూసర్ గా ఉండడమే ఇష్టము అని. లేదండి, క్రియేటివ్ సైడే ఎక్కువ ఇంట్రెస్ట్. క్రియేటివ్ సైడే. మీరు బాగా డామినేటింగ్ డైరెక్టరా? కాదు, వెరీ సాఫ్టా. ఇది నిజమా కాదా మళ్ళీ విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు చెప్పండి. చెప్పినవన్నీ నిజమేనా? ఓకే, ఆ వాటర్ లో ఫీట్ కోసం ఎంతసేపు కష్టపడ్డారు? ఇప్పుడు సినిమాలో డైలాగ్ లాగానే మీకు ఆ వ్యసనాలు ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ లాస్ట్ శత్రు సినిమాలోనండి? సినిమాలో కాదు, బయట. సినిమా వ్యసనం? సినిమానే వ్యసనమా? యా బాత్. రోహిత్ గారు, మీ వ్యసనాలు ఏమిటి? ఏంటండి బాబు అలా చూస్తున్నారు? అన్నీ తెలియదండి, సినిమా అనుకుంటా. ఆ వెనకాల నుంచి వేరే వాళ్ళు, వేరే స్టూడెంట్స్ ఏదో చెప్తున్నారు. స్టూడెంట్స్ ఏంటి, స్నేహమే మీ వ్యసనం? యూ లవ్ ఫ్రెండ్షిప్ అండ్ దట్స్ సో అమేజింగ్ అండి. నిజంగానే మీ ఇద్దరిని చూసినప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. వెరీ నైస్. చెప్పండి రవి గారు. హీస్ అ గ్రేట్ ఫ్రెండ్. నిజంగా, ఐ మీన్ ఐఎమ్ వెరీ లక్కీ to be doing Asura, seriously. Producer garu, Rizwan garu, Ramara garu, all the best. I could chapter much fair. Mike elago teesukunnaru kabatti mee vyasanam kuda cheppesi ivvandi. Shit. Darikipoyanu. Mandu, drugs, ee maatram gaadu. Cinema lo unnattuga adu okkati cheppalanukuntanu. Kaadu ani maatram cheptanu. Meeku sanga telusa, YouTube lo ade vestaru. Mandu, drugs gurinchi cheppina Ravi. Serious ga? Vinte shock avutaru. రోహిత్ గారు చెప్పలేదు ఇంకా, మేము చెప్పాం మీ వ్యసనం దట్ యూ లవ్ ఫ్రెండ్షిప్ అని. వ్యసనం అనేది గుడ్ థింగ్స్ ఆర్ యాక్చువల్లీ గుడ్ యాజ్ అ వ్యసనం. ఐ లైక్ సినిమా, సినిమా అంటే బాగా ఇష్టం. అదే మీ ఇద్దరిని కలిపింది, ఎందుకంటే సినిమా ఆయన వ్యసనం, స్నేహం మీ వ్యసనం. స్నేహం సినిమా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, సో ఏ ఈజ్ ఈక్వల్ టు సి ఆటోమేటిక్లీ. ఓకే, మీ టీచర్ ఏంటి ఇంకా బాగుండేదండి. అవుదాం అనుకుని యాంకర్ అయ్యాను, ఇందాక అదే చెప్పాను. ఇప్పటికీ నేర్పిస్తున్నారు. అక్కడైతే 30 మందికి చెప్పేదాన్నండి, ఇక్కడ 30,000 మందికి చెప్పగలుగుతున్నాను. వినాయక్ గారు, మీరు ఏంటి, వాట్ డూ యూ థింక్ ఇస్ యువర్ బిగ్గెస్ట్? సీనయ్య, సీనయ్య. థ్యాంక్ యూ. డైరెక్టర్ వివి వినాయక్ గారు టర్నింగ్ ఇన్ టు హీరో సీనయ్య. అందరం వెయిట్ చేస్తున్నాము టు సీ యూ యాజ్ అ హీరో ఆన్ స్క్రీన్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ వివి వినాయక్ గారు. థ్యాంక్ యూ. మీ బిగ్గెస్ట్ అడిక్షన్, వ్యసనం ఏంటని మీరు అనుకుంటున్నారు? నా పిల్లలు. పిల్లలు కొట్టేశారు, మార్కులు ఫుల్ కొట్టేశారు. మీ ముగ్గురులో కల్లా టాప్ స్కోర్ ఆయనకి ఇచ్చేస్తున్నాం నేను. పిల్లలు అని చెప్పేసి మా ఆడ లేడీస్ ఎక్కడ, రామారావు గారు వైఫ్ చెప్పట్లు కొట్టండి ఒకసారి. ఓకే, సో తిప్పర మీసం
ఎలాంటి సందర్భంలో ఎవరికైనా మీరు ఎప్పుడైనా చెప్పారా, ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు కానీ లేకపోతే మీ లైఫ్లో కానీ? ఆదిలో సుమోలు పేలిన తర్వాత చలపతిరావు తిప్పరామీసం కొట్టరా తోడా, బెస్ట్ షాట్ అది. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. అయితే తిప్పరామీసం సినిమాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇమోషన్స్లో రన్ అవుతుంది ఈ స్టోరీ అని విన్నాము. సో ఏ సందర్భంలో తిప్పరామీసం అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నవంబర్ 8 కోసం వెయిట్ చేస్తున్నాం. ఎస్ బెనర్జీ గారు, మీరు చెప్పండి. బెనర్జీ గారు, ఏ సందర్భంలో మీకు అనిపిస్తుంది తిప్పరామీసం అని? ఎవరిని చూసినప్పుడు లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో ఎవరిని చూస్తే మీకు అనిపిస్తుంది అబ్బా బాలే పని చేశారు వీళ్ళు అని? ఎవరైనా అంటే రియల్ లైఫ్లో యాక్టింగ్ చేయకుండా రియల్గా ఉండి బీయింగ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్, అతను చూస్తే తిప్పరామీసం అనిపిస్తుంది. ఓ యాక్టర్స్ యాక్ట్ ఆన్ స్క్రీన్, బట్ బయట పీపుల్ దే యాక్ట్ అవుట్ సైడ్. సో ఆడల్లో ఒక అతను ఎవరైనా రియల్గా వాట్ ఈ డస్ వాట్ ఈ మీన్ రియల్గా రియల్ క్యారెక్టర్తో ఉండేవాడిని చూసినప్పుడు తిప్పరామీసం అని చూసినప్పుడు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బెనర్జీ గారు. సో ఇదే సాంగ్ని మనకి వీడియో చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. బెనర్జీ గారిని అలాగే రోహిణి గారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. రోహిణి గారు వాట్ అ వండర్ఫుల్ వర్సటైల్ యాక్ట్రెస్, అండ్ అలాగే మంచి డబ్బింగ్ యాక్ట్రెస్ కూడా. బాహుబలి సినిమాలో ఆవిడ క్యారెక్టర్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే బెనర్జీ గారిని ఎన్నో అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్లో చూస్తూనే ఉన్నాము, ఇందులో చూడడానికి వేచి ఉన్నాము ఆన్ నవంబర్ 8. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రిజ్వాన్ కన్స్ట్రక్షన్స్ నుంచి కంసాని రామిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామిరెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రిజ్వాన్ గారిని బొకేలు అందించడానికి గాను మా నిర్మాత రిజ్వాన్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పొగ తాగడం, పొగ పీల్చడం కూడా ఆరోగ్యానికి హానికరం. కొంచెం హేజ్ తగ్గించరా, బాగా పొగేసి యాంకర్ కనిపించకుండా చేస్తున్నారు. యాంకర్ మబ్బుల్లో ఉన్నట్టుగా ఉంది, భూమి మీదే ఉండేలా చేయండి. బెనర్జీ గారు, సినిమా గురించి, సినిమా గురించి, దిస్ ఈస్ ఎ వెరీ దిస్ థింగ్ అండ్ ఈ సినిమాలో being a part of this film I feel very happy and I feel very proud to be working with director Vijay and Sri Vishnu Roni garu, we all know from very long time back, and all the producers and technicians, everybody, film and the whole team, very best of luck. Cinema bagaadalani manaspoorthiga korukuntunna. Thank you so much. Thank you Banerjee garu. Rohini garini matadavalsina request chestunnamu. Rohini garu, hi. తిప్పరామీసం గురించి ఫస్ట్ విజయ్ గారు చెప్పినప్పుడు చాలా నచ్చింది నాకు, వెంటనే చేసేస్తాను అని చెప్పి ఐ గాట్ ఇన్ టు ద ఫిల్మ్. యాక్చువల్గా మనం అందరం ఆర్టిస్టులు చాలా అదృష్టవంతులం నిజంగానే, ఎందుకంటే అందరిలాగానే మనం పనిచేస్తున్నాము, అందరికీ ఇచ్చినట్టే మనకి పారితోషికం దొరుకుతుంది, కానీ అంతకు మీదుగా అభిమానులు దొరుకుతారు, చప్పట్లు దొరుకుతాయి మనకి, ఎన్నో అవార్డులు ఇస్తారు, ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా గుర్తించి మాట్లాడతారు, నవ్వుతారు, వాళ్ళల్లో వాళ్ళ కుటుంబంలో ఒకరిగా భావిస్తూ ఉంటారు. ఇది వేరే ఏ వృత్తిలోనే దొరకని ఒక విషయం, ఇంత ఒక అదృష్టం. అది మనకి ఎప్పుడు కావాలి అనిపిస్తుంది, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనిపిస్తుంది. ఒక్కొక్క పిక్చర్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్స్ చూసి మీరు చాలా బాగా చేశారు అని చెప్పేది మళ్ళీ 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 వినాలి అనిపిస్తుంది, చాలా సెల్ఫిష్గాను. అలా ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకున్న నాకు దొరికిన ఇంకొక మంచి క్యారెక్టర్, ఇంకా ఇదిగోండి ఇదిగోండి మీరు అడిగారు కదా అని చెప్పి విజయ్ గారు ఇచ్చిన క్యారెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అండ్ రామారావు గారు, ఈ క్యారెక్టర్ నేనే చేయాలి అని మీరు పట్టుపట్టి అడిగినందుకు, నేను చేయగలిగినందుకు. అండ్ విష్ణు, సో విష్ణు ఆయన గురించి విన్నాను, కానీ ఆయన సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్స్ అన్నీ చాలా మంచి సబ్జెక్ట్స్గా ఉంటాయి అని విన్నాను. సో అది విన్న తర్వాత ఈ తిప్పరామీసం కథ విన్నప్పుడు కూడా కరెక్ట్ అనిపించింది, ఆయన సెలెక్ట్ చేసే సబ్జెక్ట్స్ అన్నీ ఏదో ఒక విధంగా ఏదో ఒక చిన్న డిఫరెంట్గా ఉన్నాయి అన్నది. సో కీప్ అప్ దాట్,
క్వాలిటీ ఆఫ్ యూనో పికింగ్ అప్ గుడ్ సబ్జెక్ట్స్. అదే మనకి యాక్చువల్గా అందరికీ వినాయక్ గారు ఐ థింక్ హీల్ అగ్రీ విత్ దట్ స్టోరీ ఈజ్ ది కింగ్ అనేది కదండి. సో కానీ నాతో చేసిన సీన్స్లో అంతా విష్ణు చాలా చంద్రమంద్రగా ఉన్నాడు. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఈ సాంగ్స్లో చూస్తుంటే, యు లుక్ రియలీ హ్యాండ్సమ్ అండ్ యూ టూ అండ్ రోహిత్, సో నైస్ టు సీ యూ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైమ్. ఓకే, ఐ విల్ టాక్ టు యూ లేటర్. సో సిద్ధు ఇక్కడ కెమెరామ్యాన్ వచ్చి అసలు ఏం మాట్లాడలేదు కదా. అసలు యాక్చువల్గా పిక్చర్ చూస్తే అట్లా ఒక మాట్లాడిన ఒక అబ్బాయి ఇట్లాంటి వర్క్ చేశాడా అనిపిస్తుంది. నవంబర్ 8 తర్వాత ఎక్కువగా మెన్షన్ చేయబడబోయేది తన వర్క్. అందులోని ఈ పిక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక స్కీమ్, ఆ స్కీమ్ని చెప్పడంలోనే తను ఎంత వర్క్ చేశాడు. ఆ వర్క్ చేసినప్పుడు హోంవర్క్ చేసిన తర్వాత మనకు ఒక పెద్ద ఒక గర్వం ఉంటుంది కదా, ఆ గర్వం కనిపించింది సిద్ధు మాట్లాడుతున్నప్పుడు. ఇలా చేశాను మేము అలా వస్తుంది అందుకని మీరు, ఎందుకంటే నేను ఎప్పుడు ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ విత్ మై యూనో సారీస్ అనమాట, ఈ కలర్స్ వేసుకోను కొన్ని అని అంటూ ఉంటాను. బట్ హీ టోల్డ్ మీ నో, ఒక కలర్ ప్యాలెట్ నేను పెట్టాను మ్యామ్, మీరు ఇది వేసేసుకోండి అన్నారు. సో తను చెప్పిన ఆ ఒక ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఇంక నేనేం మాట్లాడలేదు. తను ఏ కలర్స్ సెలెక్ట్ చేశారో ఆ కలర్స్ వేసేసుకున్నాను అనమాట. ఒక ఇంద్రధనస్సు లాగా ఈ పిక్చర్లో మీరు చూస్తుంటే అలా కనిపిస్తుంది కదా. సో వై ఇట్ లుక్ సో డిఫరెంట్ అనేది ఆ వర్క్ అంత వర్క్ చేసినందువల్ల. సాంగ్స్ చాలా బాగున్నాయి, నేను ఇప్పుడే వింటున్నాను. మ్యూజిక్ చాలా బాగుంది. హీరో ఆఫ్ దిస్ ఈవినింగ్ సురేష్, ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ చాలా పిక్చర్స్ ఏమో ఇప్పుడు అందరూ మనం ఏమో ఒక ఆర్టిస్ట్గా యాక్షన్ చెప్పిన తర్వాతే పెద్ద ఆర్టిస్టా లేకపోతే ఓకే ఆర్టిస్టా అనేది తెలిసేది కెమెరా ఆన్ అయిన తర్వాత, యాక్షన్ తర్వాత మనకు దొరికిన ఆ టైం. అలాగే సినిమా కూడా అలాగే, థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత టైటిల్స్ తర్వాత అది పెద్ద సినిమానా బాగోనే సినిమానా అనేది. సో ఐ దాట్ వే ఐ థింక్ త్రిపురం మైసమ్ ఈజ్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ మూవీ. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ రామారావు గారు, బికాస్ ఇంత బాగా చెక్కింది అనేది కరెక్ట్ అయిన వర్డ్ సురేష్ చెప్పారు నేను వచ్చినప్పుడు. అట్లాగా విజయ్ ఏమో నేను డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న కరెక్షన్స్ రండి అని చెప్పి అడిగారు. సరే ఏంటి కరెక్షన్స్ అంటే డైలాగ్స్ కావు, ఒక సౌండ్ అట్లాంటి అనమాట. సో నేను అనుకున్నాను వెరీ నైస్ కదా, ఈ ఈ సౌండ్స్ కూడా ఆయన గమనించి ఈ సౌండ్ వద్దు ఇది ఎలాగా. సో అంటే ఎంత మైన్యూట్గా విజయ్ వర్క్ చేస్తున్నారు అనేది చెప్పడానికి వస్తాం అనమాట. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ అస్ దిస్ ప్రాజెక్ట్. అండ్ యా లవ్లీ, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు వాచ్ ద మూవీ. We are also waiting for November 8th. Thank you so much Rohini garu, Banerjee garu. It's so pretty. Mimmalni chudagane edo oka angel la kanipincharu meeru naaku. Thank you andi. Emto vere vallaki angel gaanu husbands ki maatram kanipincham manam angel. Thank you. And Suresh garu super andi. Ma music director garu ekkada ok sari gattiga చప్పట్లు మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఎందుకంటే అటు మెలడీ సాంగ్స్ మాస్ సాంగ్స్ అన్ని ఇరగదీసేశారు మూవీలో, ఫుల్ సాటిస్ఫైడ్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ రిజ్వాన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి బ్యానర్ ని పెట్టి ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి రిజ్వాన్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలాగే కో ప్రొడ్యూసర్స్ అచ్యుత్ రామారావు గారిని అండ్ ఖుషి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అచ్యుత్ రామారావు గారి గురించి ఇందాక చెప్పాం కదండి, ఆయన యాక్టర్ అవ్వాలి అని ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు. చిత్రమందిర్ అనేటువంటి ఒక స్టూడియోని కూడా పెట్టారు, సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. అండ్ ఇప్పుడు రిజ్వాన్ గారు మాట్లాడతారు. అమ్మా కొంచెం పొగ తగ్గించవా, ఫస్ట్ రామారావు గారికి ఇస్తే మంచిదేమో. నేను ఫస్ట్ రామారావు గారు మాట్లాడతారండి, లేదు మీరు చాలా బాగా మాట్లాడతారండి. తెనాలి డబల్ తెనాలి హార్స్ డబల్ గుళ్ళు మినపగళ్ళు ఆ యాడ్ భలే ఉంటుంది మేడం, మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే తెనాలి మెలిపి తినండి చాలా బాగుంటుంది అంటారు కదా లాస్ట్ లో, ప్రతిసారి నవ్వుకుంటాను యాడ్ చూసినప్పుడు. వాళ్ళు మనకి ఈ ప్రోగ్రామ్ కి డబ్బులు ఇవ్వాల, కరెక్టే తీసుకుందాం రేపు పొద్దున. ఇంకొక ప్రొడ్యూసర్ ని కూడా నేను పిలవడం మర్చిపోయాను, ప్రొడ్యూసర్ కృష్ణ విజయ్ గారు. మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ గా రావాలి,
డైరెక్టర్ అక్కడ వదిలేసరండి. ఎస్, ఇప్పుడు ప్రొడ్యూసర్ వస్తున్నారు. ఇందాక నేను డైరెక్టర్ గారితో మాట్లాడాను, ఇప్పుడు ప్రొడ్యూసర్ వచ్చారు. సో విజయ్ గారు నాకు ప్రొడక్షనే బాగుంటుంది, ప్రొడక్షనే బాగుంటుంది అని చెప్పి నన్ను ప్రొడక్షన్లోకి దించారు అనమాట. అదే ఆయన డైరెక్టర్ ఇష్టం అని చెప్పి నాకు ఇవాళ తెలిసింది సుమా గారి ద్వారా. థ్యాంక్స్ అండి. సో సార్, ఇది యాక్చువల్గా మన విజయ్ గారు నేను చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఆయన చేద్దాము మూవీ అన్నప్పుడు నేను మనకు గంట పెద్దగా తెలియకపోయినా సరే సార్ చేద్దామని చెప్పేసి వచ్చామండి. తర్వాత మన రిజ్వాన్ గారు మాతో పాటు జాయిన్ అయ్యారు, ఖుషీ గారు కూడా. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ మాకు. వాళ్ళ పాపం ఎక్కడైనా సరే ప్రతి చోట ఏ గుడికి వెళ్ళినా సరే మాతో పాటు వచ్చి పూజలు చేసి మాతో పాటు, అదే మతాలకి దీనికి తేడా లేదు అనేది కూడా చూపించారండి ప్రతి చోట. మేము కూడా అలాగే మాకు వీఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్. సో అండ్ తర్వాత ఇంక సినిమా గురించి చెప్పడం కంటే చూసేయటం బెటర్ అండి. నవంబర్ 8 చాలా బాగుంటుందండి సినిమా. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను చూసినవన్నీ కూడా, పైగా నా చిన్న క్యారెక్టర్ నాది కూడా చిన్నదేనండి, కానీ అందరు క్యారెక్టర్స్కి మాత్రం డెఫినెట్గా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో, ఇంక్లూడింగ్ అందరిది అండి. ఎవరిదని చెప్పడానికి లేదు, అందరిది చాలా బాగా చేశారండి అందరూ. ఇంక నేను మన నిన్న యాక్చువల్ 2 రీల్ లాస్ట్లో చూసినప్పుడు ఇంకా అసలు ఇంకా అది పీక్స్ అనుకున్నానండి. ఇంకా డెఫినెట్గా ఇది సినిమా రిలీజ్ అయిన వెంటనే మా విజయ్ గారు డెఫినెట్గా హీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ అండి. సో అది నేను నిన్న నైట్ చూసిన తర్వాతే, నేను అప్పటికి చూస్తా ఉన్నా, చాలాసార్లు చూస్తా ఉన్నా, కానీ నేను నైట్ చూసిన తర్వాత నేను కంక్లూజన్కి వచ్చేసానండి అది. సో అందరూ చాలా కోఆపరేట్ చేశారండి, యాక్టర్స్ కానీ తర్వాత మిగతా టీం కానీ టెక్నికల్ టీం కానీ. వీఆర్ వెరీ హ్యాపీ. ఇంక నేను ఇంక తర్వాత చెప్తానండి. ఇంక మా ఎస్పెషల్లీ మేడం అసలు పాపం రోహిణి గారు, మేము అడిగిన వెంటనే వెంకట్ నాని మేనేజర్ గారికి కాల్ చేస్తే వాళ్ళ సినిమాకి ఎంత తీసుకుంటే ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వమనండి అన్నారు. అంతేకాకుండా తర్వాత కూడా ఆవిడ సపోర్ట్ అండి మాకు. ఈ రోజు కూడా మేడం నేను ఇలా వచ్చాను ఇలా ఉందండి ప్రోగ్రామ్ అంటే ఆవిడే వచ్చారు, ఆవిడే ప్రోగ్రామ్ అని సెట్ చేసుకుని చక్క నీట్గా నేను ఆల్రెడీ సిటీకి వచ్చేస్తున్నాను, మీరేం వర్రీ అవ్వకండి, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి ఈరోజు కూడా నాకు స్ట్రెస్ ఇవ్వలేదండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి మీతో వర్క్ చేయటం. అలాగే బెనర్జీ గారు మాకు ఆ రోజు కలిసినప్పుడు, గుడి దగ్గర కలిసినప్పుడు అనుకున్నాం ఈ సినిమా మాకు మేము ఎవరి కోసం ఎత్తుతున్నామో ఆయన ఎదురయ్యారు, టక్కన అయిపోయిన పని అయిపోయింది ఎవరు పరిచయం లేకుండా అని. సో ఇంకా ప్రతి యాక్టర్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదండి. నిక్కీ కానీ విష్ణు గారు ఇంకా పీక్స్, ఇంకా నిక్కీకి మంచి పేరు వస్తుంది. సురేష్ బాబులి కింగ్, చించాపలు పడేస్తాడు ఇంకా మ్యూజిక్ సౌండ్ నో డౌట్ అండి దాంట్లో. ఇంకా అది ఇంకా మన నవీన్ అని పెద్ద క్యారెక్టర్ కొట్టాడు, నేను చెప్పలేండి అది. ఇంకా ప్రతి ఆర్టిస్ట్ రవివర్మ కానీ ప్రకాష్ కానీ అందరూ చాలా మంచి మంచి రోల్స్, ప్రతి మన ఇర్ఫాన్ కూడా ప్రతి ఆర్టిస్ట్ అండ్ చూసిన తర్వాత పలానా ఆర్టిస్ట్ బాగా చేయలేదు అంటాను లేదు, అదంతా క్రెడిట్ గోస్ టు విజయ్ గారండి, నో డౌట్ దాంట్లో. జేమ్స్ అందరూ అసలు నేను నిన్ను చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కళ్ళని ఫ్రేమే చూసిన పెద్ద రిచ్ మూవీలా కనపడిందండి మా మూవీకి. డెఫినెట్గా గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డే వన్ నుంచే అండి, ఎందుకంటే మేము సినిమా స్టార్ట్ చేసాక నీది నాది ఒకే కథ హిట్ అయింది, తర్వాత బ్రోచెవరెవరప్ ఇంకా పెద్ద హిట్ అయింది, మాకు సినిమా బిజినెస్ అంతా కూడా క్లోజ్ చేసుకున్నాం ముందే. సో వీఆర్ వెరీ లక్కీ. అండ్ ఈ సినిమాని మాత్రం ఇది ఒక ఇది జరగాల్సింది జరిగిపోయింది అన్నట్టు అనిపించింది సార్. అన్ని సినిమాలు ఇలా అవుతాయో తెలియదు కానీ, బట్ ఇది మాత్రం జరగాల్సింది జరిగిపోయింది. సో ఇంక నేను ఇక్కడతోటి సినిమా నవంబర్ 8 చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి, అందరికీ నమస్కారం అండి. హలో సార్, వచ్చిన గెస్టులకు కూడా వినాయక్ గారు, నారా రోహిత్ గారు, బెనర్జీ గారు వన్ ఆఫ్ ద పార్ట్ అండి ఈ ఫిలింకి. ఇక సుమా గారు కూడా వచ్చారంటే నాకు కొంచెం ముందు నుండే భయం, ఎందుకంటే ఆమె గురించి మేము ముందు నుండే విని చాలా చెవులు ఇంతలా వాచిపోయి ఉన్నాయండి. మాకు ఏది మాట్లాడాలన్నా భయమే, అందుకని కొంచెం అటు చూడకుండా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. అందరూ భయపడతారు సుమా గారు అంటే, ఎందుకో నాకైతే తెలియదు కానీ ఇప్పటి వరకు మేము సేఫ్గానే ఉన్నాం. అచ్చా, ఇది సినిమా విజయ్ గారిది ఒక బెస్ట్ మూవీస్లో ఒక మూవీ అండి ఇది. నిజంగా చాలా బాగా చేశారు ఆయన, బాగా చేయించారు అందరి చేత, డే అండ్ నైట్ ఒకటి చేశారండి. చాలా చాలా కష్టపడ్డాక మనం ఇవాళ ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే వీళ్ళు చాలామంది వాళ్ళ టీం వర్క్ అండి, టీం మొత్తం కలిపి వర్క్ చేసిన తర్వాత ఈ పొజిషన్కి మేము వచ్చామండి. ఇప్పుడు హ్యాపీగా మేము, మాకు యాక్చువల్గా ఇది ఈవెంట్ లాగా లేదండి, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా లేదు, మేము సెలబ్రేషన్స్ ఆల్రెడీ చేసుకుంటున్నామండి. మేము వీఆర్ వెరీ హ్యాపీ, హ్యాపీ టూ హ్యాపీ అండి నిజంగా. ఇంకా నేను కూడా దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నా అండి, అల్లా దగ్గర,
రోహిత్ గారు లాంటి ఫ్రెండ్ నాకు కూడా దొరకాలని అందరూ ఆయన గురించి చెప్పుకుంటుంటే చాలా బాగా అనిపించిందండి. కానీ నాకు ఉన్న ఫ్రెండ్స్ కానీ రోహిత్ గారు అంత హార్ట్ఫుల్ ఫ్రెండ్ లేరండి. ఇంకా ఇంకా విష్ణు గారు, విష్ణు గారు ఆల్వేస్ ఫ్రెష్ ఉంటారండి. ఆయనకి మేకప్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. చూడండి ఒక్కొక్క ఫోటో చూడండి, ఆయన ఆయన పోస్టర్స్ చూడండి ఒకసారి, ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా ఉంటారు. ప్రతి చోట ఏ గెటప్ వేసినా సరే ఆయనకి మేకప్ అవసరం లేదండి. ఎలాగున్నారో అలాగ వచ్చేసినా ఫ్రెష్గానే కనబడతారు. కానీ చాలా కష్టపడ్డారండి ఈ సినిమా గురించి. నిజంగా ఆయన పడిన కష్టం వింటుంటేనే చాలా ఇదిగా ఉందండి, హ్యాపీ ఫీల్ అవుతుంది. పైగా ఆయన ఇలా చేయగలరు అని చాలా హ్యాపీ అండి. నేను కొత్త ప్రొడ్యూసర్ అండి, ఫస్ట్ ఫిలిం నాది. సో ఎవరు ప్రొడ్యూసర్ అయినా, విష్ణు గారు మీరు ఏమన్నంటే ఒక మాట చెప్తా సార్, ప్రొడ్యూసర్ ఎవరైనా లాస్ట్లో ఉంటే కనుక మన విష్ణు గారితో సినిమా తీసుకోండి ప్లీజ్. ఓకేనా సార్? ఎవరైనా ప్రొడ్యూసర్ సినిమా తీసి తీసి లాస్ట్లో ఉన్నారు ఎవరైనా అనుకుంటే వచ్చి ఒకసారి డేట్ తీసుకోండి సార్ విష్ణు గారిని. వాళ్ళ ఫుల్ఫిల్ అయిపోద్ది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ. అలాంటి మంచి వ్యక్తి అండి ఆయన. ఇంకా ఈ టీం గురించి, అందరూ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను చెప్పే కోరుకుంటా అండి. నిక్కీ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు, బయట అయ్యింది కూడా టైంకి వచ్చి టైంకి షూటింగ్ చేసి అంతా చాలా బాగా చేశారు. రోహిణి గారి గురించి మా రామారావు గారు నోరిపితే రోహిణి గారు ఏంటో తెలియదు కానీ చాలా మీ గురించి చాలా చాలా బాగా మాట్లాడారండి. ఇంకా మన సురేష్ గారు, నేను ఆల్రెడీ అటు ప్రమోషన్స్ కానీ వెళ్ళాయండి. మన వైజాగ్ కర్ణాటకలో కూడా రిలీజ్ ఉంది మాది సేమ్ డే. సో ఈ మ్యూజిక్కి ఎంజాయ్ చేయనోడు అంటూ లేడండి. నిజంగా అంత బాగా ఎంజాయ్ చేశారు, చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి అందరూ. ఫుల్ అసలు ఒక క్లాస్ రూమ్స్కి వెళ్ళినా, అక్కడ కాలేజెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే గంతులు గంతులు అందరూ, ఎవరు నేల మీద నుంచోలేదండి, అందరు బెంచుల మీద నుంచుని బెంచులు కూడా ఎగ్గొట్టేశారు. అక్కడ వైజాగ్లో అలా జరిగింది, విజయనగరంలో కూడా అలాగే జరిగింది. కానీ చాలా బాగా వచ్చిందండి. ఇంకా డిఓపి గారు సార్, అదర్ తీశారు సార్, మీరు నిజంగా చాలా బాగా తీశారు. ఒక కొత్త అబ్బాయి అన్నట్టు కాకుండా చాలా బాగా తీశారు నిజంగా. మీరు చూడండి, మీకు మీ రిజల్ట్ అందరికీ, ఎవరెవరు ఎంతెంత కష్టపడ్డారో వాళ్ళందరి రిజల్ట్ 8th తర్వాతే వస్తుంది. అందరు ఎగ్జామ్స్ అయితే రాదిస్తాము, కానీ ఈ ఎగ్జామ్కి రిజల్ట్ అప్పుడే వస్తుంది. నేను ఏ ఎగ్జామ్ రాయలేదండి, కాకపోతే నేను మధ్యలో దిగాను. సో విజయ్ గారు కూడా చాలా లాంగ్ టైం నుండి స్టోరీ రాసి మొత్తం ఆలోచించి, ఒకటికి 10 సార్లు ఆలోచించి ఒక స్టేజ్కి తీసుకొచ్చారండి దీనికి. ఇప్పుడు నేను, మా కోబ్రదర్ ఖుషి గారు, మనోజ్ గారు, మా ఫ్రెండ్స్ రామ్రెడ్డి గారు, మన ఆరిఫ్ గారు, వీళ్ళందరూ బాగా సహకరించారండి నా వైపు నుండి. నేను ఉన్నాను లేకపోయినా చాలా బాగా చూసుకున్నారు. ఇంకా వీఆర్ టూ హ్యాపీ అండి. మేము నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ సినిమా ఒక ఈ పొజిషన్ అంట, ఈ పొజిషన్ ఇది మాకు రావటమే చాలా గర్వంగా ఉందండి. అంటే ఫస్ట్ ఫిలిమే సక్సెస్ కొడతాం అనేది నిజంగా అది కష్టమే, కానీ మాకు రాసి పెట్టిందండి అలా. థ్యాంక్ యూ అండి, సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను మళ్ళీ తీసేసుకుంటున్నాను మ్యాక్. ఇది తర్వాత మనకి గ్లోబల్ సినిమా సునీల్ గారు, గ్లోబల్ సినిమా సునీల్ గారు మాకు సినిమా స్టార్ట్ అయినప్పుడు చెప్పామండి, సార్ మీ ద్వారా చేస్తా ఉన్నాం, ఆయన మాకు మంచి సపోర్ట్ ఇచ్చి సినిమా కూడా మంచి అన్ని థియేటర్స్. ఈయన ఎగ్జామ్స్ అంటే గుర్తొచ్చింది నాకు ఆయన సడన్గా, ఎందుకంటే కరెక్ట్గా 8th నవంబర్ డేట్ ఫిక్స్ చేశాడండి. మంచి డేట్ అనమాట అండి, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి చక్కగా, ఎవరూ లేరు మనకు, కరెక్ట్ నీట్గా స్ట్రైట్గా పాత్ సెట్ చేసి ఈరోజు మీకు కావాలంటే ముందు చేస్తానమ్మా, నీకు కావాలంటే ముందు చేస్తా, ఎప్పుడు కావాలి చెప్పు, అక్టోబర్ అయితే చేస్తాను కావాలంటే, సార్ మీ ఇష్టమే మీరు డిసైడ్ చేయండి సార్ అంటే 8th నవంబర్ చేశారండి. చాలా మంచి డేటు, ఆయన కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. సార్ నేను ఈ ఫంక్షన్కి అడగగానే మా వినాయక్ గారు చాలా, ఆయన గురించి చెప్పక్కర్లేదండి, ఆయన ఇండస్ట్రీ అందరూ చెప్తారు ఆయన గురించి, చాలా మంచి వ్యక్తి, సపోర్టు, అందరికీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన ఎంతమందికి ఏమి హెల్ప్ చేశారనేది కూడా వెనకాల బోలం జరుగుతూ ఉంటాయండి. సో అలాంటి వ్యక్తి మనకి ఈరోజు అడగగానే, మన ఫంక్షన్కి వచ్చి రా, నేను అడగగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మర్చిపోయాను ఇందాక అందుకని చెప్పటం. తెనాలి మిలుపుకులు ఎంత బాగుంటాయో. కొంచెం మనకి సమయం ఎక్కువ అవుతున్నప్పుడంతా యాంకర్ని 4 అడుగులు ఇలా వేయమన్నారు, అర్థం చేసుకోండి. మనం ఇందాక ప్రాక్టీస్ చేసుకున్నాం కదా రామారావు గారు. ఓకే, సో మా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు మాట్లాడతారు, కానీ దానికన్నా ముందు కాస్ట్ అండ్ క్రూని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సో ఇన్వైటింగ్ శ్రీ విష్ణు, బట్ దానికన్నా ముందు
ఈరోజు మా ఆహ్వానాన్ని ఇక్కడికి మన్నించి విచ్చేసినటువంటి వివి వినాయక్ గారు, మాకు సూపర్ డూపర్ హిట్ సినిమాలని అందించినటువంటి డైరెక్టర్ ఆది ఖైరీ నంబర్ 150 వినాయక్ గారిని దేవుని మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు సీనయ్యగా త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోబోతున్నా వినాయక్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇక వీళ్ళిద్దరిని విడివిడిగా పిలవటం న్యాయం కాదు కాబట్టి ఇరువురిని కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇవాళ మా కార్యక్రమానికి మరో ప్రత్యేక అతిథి నారా రోహిత్ అండ్ శ్రీ విష్ణు తిప్పర మీసం సినిమా హీరో ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ నికీ. నికీ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కాంచన సినిమా ఫేమ్ నికీ, ఈ మూవీ సాంగ్స్ లో మనం ఆల్రెడీ చూసాము. షీఈస్ లుకింగ్ గార్జియస్, బ్యూటిఫుల్ నికీ. All the best to you. అలాగే చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డిఓపి సిద్ధ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎడిటర్ కాకర్ల ధర్మేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిక్ రైటర్ పూర్ణాచారి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రోహిణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బెనర్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలవుతోంది. అలాగే లహరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో నవీన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ రవి ప్రకాష్ అండ్ రవి వర్మ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. పిఆర్ఓ వంశీశేఖర్ గారు వేదిక మీదకి రావాలి. ఇద్దరు స్వామి శరణం. ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారు, ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారు, ఎస్పెషల్లీ రామకృష్ణ గారి గురించి స్పెషల్ మెన్షన్ ఏంటంటే ఆ వాటర్ లో ఉండేటువంటి సీక్వెన్స్. రామకృష్ణ గారు కంగ్రాట్స్ అండి మీకు కూడా. షర్మిల గారు, ఆర్ట్ డైరెక్టర్ షర్మిల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే శశి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. స్టైలిస్ట్ శశి గారు, అలాగే మనోజ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇర్ఫాన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ యశ్వంత్ గారు ఆల్సో. సంజయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఓకే, సో బిగ్ టికెట్ వినాయక్ గారు, మొదటి టికెట్ వినాయక్ గారు అండ్ రోహిత్ గారు కలిసి షేర్ చేసుకుని కొంటారు. వన్ సెకండ్, నాది కాదు. ఎల్ఈడి మీద పోస్టర్ ప్లే చేయరా. అలరాజు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. లిరిసిస్ట్ సురేష్ కొండేటి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఓకే, సో బిగ్ టికెట్ రోహిత్ గారు అండ్ వినాయక్ గారు కలిసి కొంటున్నారు. డబ్బులు ఎవరికి పే చేస్తున్నారు? చాలామంది నిర్మాతలు ఉన్నారు. రిజ్వాన్ గారికి ఇవ్వచ్చు. డబ్బులు అడుగుతున్నారు. అక్కడ పర్స్ అక్కడ ఉండిపోయిందంట, ఇవ్వండి. గూగుల్ పే, అమెజాన్ పే, లేజీ పే, ఆ పే, ఈ పే అని చాలా పేలు వచ్చాయండి. జితేంద్ర ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నవంబర్ 8వ తారీఖున రిలీజ్ అవుతోంది. వినాయక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
మినిస్టర్ ప్లీజ్ ఆన్ ఎల్ఈడి. పోస్టర్ ప్లీజ్, తిప్పరమీసం పోస్టర్ ఆన్ ఎల్ఈడి. ఓకే ఓకే, కాపర్ అందరికీ నమస్కారం. ఈ చిత్ర నిర్మాత రిజ్వాన్ గారికి, నా ఫ్రెండ్ రామారావు గారు వెనల్ రామారావు గారికి, అలాగే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ విజయ్ గారికి, అందరికీ డబ్బులతో పాటు మంచి పేరు కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీ విష్ణు ఆయన నిజంగా ఆడియన్స్లో కానీ ఇటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఒక మంచి రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు. ఆయన ఎప్పుడో మనం వినేవాళ్ళం చిన్న క్యారెక్టర్స్ నుంచి ఇలా హీరో అయ్యారు అది ఇది అని, కానీ ఈ జనరేషన్లో ఆ మాట అసలు వినట్లేదు. అది ఒక శ్రీ విష్ణు గారికే సాధ్యపడింది. ఎందుకంటే ఇందాక రోహిణి గారు చెప్పినట్టు ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకోవటం పర్ఫెక్ట్గా తెలిసిన హీరో ఆయన. బ్రోచవర్ అవర్లో ఆ సినిమా చూశాను నేను, నాకు విపరీతంగా నచ్చింది. అంటే నేను ఒక 3 టైమ్స్ అయినా చూసి ఉంటాను. ఆ డైరెక్టర్ అంటే ఆల్మోస్ట్ ఈయన కూడా డైరెక్టర్తో స్క్రిప్ట్లో బాగా ఎక్కువ ఫాలో అవుతారని నాకు తెలుసు, విన్నాను. అంటే ఒక మంచి ఇన్వాల్వ్మెంట్ వేరే, ఇంటర్ఫీరెన్స్ వేరే. ఇన్వాల్వ్ అయి చేసేది ఎంతమంది కూర్చుని ఇన్వాల్వ్ అయి చేసినా కూడా ఒక మంచి ప్రోడక్ట్ బయటకు రావటం, మంచి ప్రోడక్ట్ కావాలి బయటికి, దానికి ఒక మంచి కొత్త డైరెక్టర్లను తీసుకుని మంచి కథలు తీసుకుని ఒక మంచి టీమ్ వర్క్తో సినిమాలు వస్తున్నాయి. ఇక ముందు కూడా ఆయన అలాగే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ విష్ణు గారు. ఈ సినిమా పోస్టర్స్ కానీ కానీ చాలా బాగున్నాయి. ఎక్కువ మాట్లాడను. అందరికీ ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆ కెమెరామెన్, ఫైట్ మాస్టర్ అయితే నాకు బాగా ఈ రామలక్ష్మణ్ వాళ్ళతో తెలుసు బాగా, వీళ్ళందరికీ కూడా మంచి పేరు రావాలి, నిర్మాతలకు మంచి డబ్బు రావాలి. ఆల్ ది బెస్ట్ విష్ణు గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ క్రూ అంతా, టీమ్ అంతా, థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినాయక్ గారు, అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ సీన్ అయ్యా. ఇప్పుడు ప్రొడ్యూసర్ కృష్ణ విజయ్ గారు మాట్లాడతారు, తర్వాత డైరెక్టర్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఫంక్షన్కి గెస్ట్గా వచ్చేసిన వినాయక్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే నా ఫ్రెండ్, నా పార్ట్నర్ ఆర్ వాట్ ఎవర్ నాకు డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు, నాకు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చారు, అన్ని అవకాశాలు ఇచ్చిన రోహిత్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇది బేసిక్గా ఒక ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసినట్టే ఉందండి. బేసిక్గా నేను రామారావు గారు స్టార్ట్ చేసినా కూడా తర్వాత మంచి ఫ్రెండ్స్ రిజ్వాన్ గారు, ఖుషి గారు, మనోజ్ ఇలా అందరూ బాగా కలిసి చక్కగా చేసుకున్నాం. ఈ మంత్ 8th రిలీజ్ చేస్తున్నామండి సినిమా. ఒక మంచి ప్రయత్నం చేసాం, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం. ఈ సినిమాలో పనిచేసిన రోహిణి గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటామండి. యాక్చువల్గా విష్ణు గారికి ఈ సినిమాలో ఎంత ప్రామినెన్స్ ఉంటుందో అంతే రోహిణి గారికి కూడా ఉంటుంది. ఆవిడ పాత్రకు బాగా ప్రాణం పోశారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ నాకు ఇదంతా టోటల్గా క్రెడిట్ అంతా టీంకి ఇస్తానండి. మంచి సంగీతం, మంచి కెమెరా వర్క్, మంచి ఆర్ట్ షర్మిలా, సో ఎడిటింగ్, వీళ్ళంతా మేమంతా కలిసే చేసుకుంది.
క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్తుంది. థ్యాంక్స్ అండి. ఇతనా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ విజయ్ గారు. నవీన్ ఏదో చెప్పాలనుకుంటున్నారు. రామారావు గారి గురించి ఏదో చెప్తానన్నావు. అచ్యుత రామారావు గారు ఎక్కడున్నారు? మీరు ఇక్కడే ఉండండి. బాబు ఇప్పుడు ఏం చెప్పినా నన్ను ఎవరు అంటాడని బాబు వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంజల్ గారు మీ కొడు గుడిని. థ్యాంక్ యూ. సెకండ్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్ అంటే ఈ సినిమాలో కాకి అని ఒక క్యారెక్టర్ చేశాను. కాకి అంటే గవర్నమెంట్ వాళ్ళకి కాకి కాదు, ఒక డిఫరెంట్ కేర్ కాకి. ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చిన విజయ్ గారికి, రిజన్ ఫిలిమ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా రామారావు గురించి చెప్పాలంటే లైన్లో చేసి చూపిస్తేనే మీకు అర్థమవుద్ది. నిజంగా ఒక ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుంది సెట్లో, ఒకసారి మీకు చూపిస్తాను. సుమ గారు మీరు నవీను? నేను నవీనా? ఓకే. నేను రామారావు గారు. ఓకే. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మంచి క్యారెక్టర్ కూడా సార్. అదే మంచి క్యారెక్టర్. అవునండి, థ్యాంక్స్ అండి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఏమైనా మంచి క్యారెక్టర్ కూడా సార్. ఓకే. పేమెంట్ అది కొంచెం పేమెంట్ ఇస్తాను గారు. మంచి క్యారెక్టర్ కూడా సార్. బ్రేక్ఫాస్ట్ మంచిగా తిన్నా, మంచి క్యారెక్టర్ కొట్టేసాం. మాటకు ముందు మాట వెనకాల మంచి క్యారెక్టర్ కొట్టేసాం, మంచి క్యారెక్టర్ కొట్టేసాం. రామారావు గారు ఆ అబ్బాయి పేరండి? మీ పేరు వెనకాల. సాత్విక్ క్యారెక్టర్ అడగద్దు, ఎందుకంటే మనం చేయలేము అది. ఆయన అన్నట్టు మంచి క్యారెక్టర్ కొట్టేసాం అది. జోక్స్ అబౌట్ ఇందాక చెప్పినట్టు, ఫ్రెండ్షిప్ గురించి చెప్పినట్టు నేను కూడా ఒక మాట షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రోహిత్ అన్న, విష్ణు అన్న నేను 13 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. జస్ట్ రోహిత్ అన్న గురించి చెప్తే నాకు అదే మాట గుర్తొచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. రోహిత్ అన్న, విష్ణు అన్న ఎప్పుడు ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తారు. నేను కూడా వాళ్ళతో పాటు ఉండేవాడిని ఎప్పుడు. ఇంకా రోహిత్ అన్న, రోహిత్ అంత కానీ ఎప్పుడు ఏ సినిమాలో కనబడేదన్న ఫ్రెండ్స్ అడుగుతారు. అదే దానికి సవాల్ చెప్పారు సార్. ఈ సినిమాలో ఇస్తాను, నెక్స్ట్ వచ్చేది. థ్యాంక్ యూ దానికోసం సార్, క్లాస్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా విష్ణు అన్నయ్య నేను ఎప్పటి నుంచో క్లోజ్. చాలామంది విష్ణు అన్న ఒక డిఫరెంట్ సినిమాలు చేశారు, డిఫరెంట్ సినిమాలు ఎంచుకుంటారు అని తన గురించి మాట్లాడతారు. మీకు తెలియదు ఏంటంటే, విష్ణు అన్న గురించి చెప్పాలంటే, విష్ణు అన్న నేను చాలా సినిమా ఆఫీసులు తిరిగాం. చాలా అంటే చాలా ఆఫీసులు తిరిగి చాలా కష్టపడి ఏ క్యారెక్టర్ వచ్చినా చేసి అప్పుడే నాకు చెప్పేవాడు అన్న, అరే ఫ్యూచర్లో నేను ఒక డిఫరెంట్ ఇలా డిఫరెంట్గా చేయాలరా, ఇలా డిఫరెంట్గా చేస్తే బాగుంటుందిరా అన్నది షేర్ చేసుకునేవాడు అన్న. మనం ముందు క్యారెక్టర్లు చేసిన తర్వాత ఆట చేద్దాం, ప్లాన్ చేద్దాం అని చెప్పని మాట్లాడుకునేవాను. నిజంగా తన అనుకునే సాధించాడు. తను ఏదైతే మార్క్లో ఉండాలనుకున్నాడో ఈరోజు ఉన్నాడో. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్న పొజిషన్ ఉన్నందుకు నాకు తిప్రామేశం అనిపిస్తుంది. పౌర్ణం నిజంగా నా ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తాడు. వెరీ స్వీట్ పర్సన్. లోపల ఉంటుంది ఒక చిన్న కోతి ఉంటాడు అన్నకి, అదే సినిమాలో కనబడే కోతి. బయటకు చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ సినిమాలో మేము వర్క్ చేసినప్పుడు జస్ట్ మేము మాట్లాడుకున్నట్టు ఉండేది. సీన్ చేసినప్పుడు మీకు నేను నంబర్ 8 చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. లాస్ట్ 10 సెకండ్స్. రోహిణి గారు థ్యాంక్ యూ అండి, గుడ్ టు సీ యూ. మీ వర్డ్ చాలా బాగా అనిపించినాయి. మీరు ఇందాక ఆర్టిస్ట్ గురించి క్యారెక్టర్ వస్తే బయట ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పారు. లాస్ట్ 5 సెకండ్స్. ఏంజల్, ఏంజల్ ఇలాంటి విషయాల్లో బిస్కెట్లు పనికిరావు. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అండి. యా మళ్ళీ నెక్స్ట్ చెప్తా. నవీన్ మైక్ నాకు ఇచ్చే నవీన్, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉందా చెప్పడానికి? వాట్సాప్ చేసే. ఓకే, రిక్వెస్టింగ్ అవర్ హీరోయిన్ నిక్కీ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ టు సీ ద ఎంటైర్ టీమ్ హియర్. వెల్ ఐ డిడ్ మీట్ మెనీ ఆఫ్ దెమ్ వైల్ షూటింగ్. ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆబ్వియస్లీ, స్పెసిఫిక్లీ విజయ్ గారు సార్, హూ గేవ్ మీ అండ్ హూ బిలీవ్డ్ మీ దట్ ఐ వుడ్ ప్లే దిస్ రోల్ వెరీ నైస్లీ. ఓకే, ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ మై కోస్టార్ శ్రీ విష్ణు సార్, హూ ఆల్వేస్ సపోర్టెడ్ మీ, హెల్ప్ మీ త్రూఅవుట్ ద ఫిల్మ్. రిజ్వాన్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో కైండ్. రామారావు సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్, అండ్ మై ఎంటైర్ టీమ్, సినిమాటోగ్రాఫర్ థ్యాంక్ యూ ఫర్ ద నైస్ లవ్లీ థింగ్ యూ హ్యావ్ మేడ్ అస్ లుక్ సో బ్యూటిఫుల్.
థ్యాంక్ యూ సో మచ్ త్రిపుర మీసమ్ ఇస్ రిలీజింగ్ ఆన్ 8th of November. సినిమా డెఫినెట్లీ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిక్కి. థ్యాంక్ యూ. అండ్ రోహిత్ గారు, రోహిత్ గారి మాటలు విందాం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. త్రిపుర మీసమ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నేను పనిచేశాను. విజయ్తో అసురా చేశాను అండ్ హీస్ పార్ట్ ఆఫ్ మై ప్రొడక్షన్. అండ్ విష్ణు వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ తను వన్ ఆఫ్ ద పార్ట్నర్ మా ఆర్ఎన్ మీడియా వర్క్స్లో. సో ఐ వాంట్ దిస్ ఫిలిం టు బీ ఎ బిగ్ హిట్. అండ్ నేను సినిమా చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. విష్ణు క్యారెక్టర్ కానీ రోహిణి గారి క్యారెక్టర్ కానీ వెరీ వండర్ఫుల్ ఫిలిం. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి విష్ణు ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు చేయాలి, మా విజయ్ గారు ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వాలి. అండ్ హోప్ ఎవ్రీవన్ మేక్స్ మనీ. అండ్ ఈ సినిమా నవంబర్ 8 రిలీజ్ అవుతుంది, మీరు అందరు తప్పకుండా థియేటర్లో చూసి ఈ టీమ్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు. మీ నెక్స్ట్ మూవీ కోసం మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము, ప్లీజ్ అనౌన్స్ సూన్. తప్పకుండా అండి. ఇట్స్ ఆల్మోస్ట్ వి గోన్ స్టార్ట్ ఫ్రమ్ జనవరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ సాత్విక్, నెక్స్ట్ ఇయర్ మీ అండ్ విజయ్ ఆర్ డూయింగ్ అనదర్ ఫిల్మ్. వావ్, సో దట్ వి ఆర్ ప్లానింగ్, సో లెట్స్ సీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. అలాగే సాత్విక్ ఈ సినిమాలో హీరో చిన్నప్పటి క్యారెక్టర్ చేశాడు. సాత్విక్ ఆల్ ది బెస్ట్ టు యూ టు. ఇక విష్ణు, విష్ణు మాట్లాడతారు. శ్రీ విష్ణు దోచేవారెవరురాలో తనదైనటువంటి స్టైల్లో మాట్లాడి అందరి మనసులు ఫుల్ దోచేసినటువంటి విష్ణు ఇందులో కూడా అలాగే ఆ స్లాంగ్లోనే వినిపిస్తారా మాకు? ఇది కొంచెం వేరే డిఫరెంట్ సినిమాలో అండి. అవును, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారం. త్రిపురామేశం చాలా పవర్ఫుల్ టైటిల్, మాస్ టైటిల్. ఇటువంటి మాస్ టైటిల్తో మా ఈ ఫంక్షన్కి ఫస్ట్ ఒక పెద్ద మాస్ డైరెక్టర్ వినాయక్ గారు రావటం వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ పాజిటివ్ అనిపించింది. ఆయన ఫేస్ చూసిన వెంటనే వెరీ వెరీ హ్యాపీ అనిపించింది. సో త్రిపురామేశం బేసిక్గా నాకు నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో నాకు ఇచ్చిన క్యారెక్టర్లు మా డైరెక్టర్లు అందరూ అప్పట్లో ఒకటి ఉండేవాడు తీసుకుంటే క్రికెట్ ప్లేయర్ అని చెప్పారు. సూపర్ క్రికెట్ ప్లేయర్ ఇష్టం చేసేద్దాం ఓకే అనుకున్నా, కానీ క్రికెట్ రావడానికి లాస్ట్కి ఫెయిల్యూర్. తర్వాత నీది అది ఓకే కదా, దాంట్లో అయితే మరి ఇంటర్ 5-6 సార్లు ఫెయిల్ అయితే క్యారెక్టర్ ఇచ్చారు. అంటే నన్ను చూస్తే మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటో తెలియదు. తర్వాత మెంటల్ మరల కన్ఫ్యూజన్ అంటే డబుల్ బ్రెయిన్ అన్నాడు. మరి నేను అలా ఎందుకు అనిపిస్తున్నానో బయట ఎవరికి నాకు అర్థం లేదు. సరే నెక్స్ట్ మా విజయ్, మేము బాగా క్లోజ్, చాలా క్లోజ్గా తిరిగాం, క్లోజ్గా సినిమాలు చేసాం. నిధి నాది ఓకే కదా మెంటల్ మదిలో ప్రొడక్షన్ చేసినప్పుడు మొత్తం అంతా విజయ్ చేతిలోనే ఉండేది, అదే అంతా ఆయనే చూసుకునేవారు. మేము నెక్స్ట్ సినిమా చేద్దాం అని వెంటనే నా గురించి బాగా తెలుసు, దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలు చూశారు. ఇంకా మామూలుగా అదేమో సినిమా కథ స్టోరీ అని ఊహం చేసుకున్నాను నేను. ఇంకా అసలు మనిషి బంగారం పెదరేట్ టైప్ సినిమా ఇచ్చేస్తారు అనుకున్నాను, వచ్చి ఖర్చు చెప్పారు. ఈ నెగిటివ్ క్యారెక్టర్ చెప్పారంట రా బాబు, ఎలాగ కథ నచ్చేసింది విపరీతంగా నెగిటివ్ చెప్పారు. ఏంటి నన్ను పక్కన ఉండి రోజుల నుంచి నాలో ఈ యాంగిల్ చూశారు ఈయన అనుకున్నా. ఒక 2-3 రోజులు అయిన తర్వాత వచ్చి చాలా బాగుంటుంది మీకు అన్నారు. ఇదేం ప్రభావం ఇలా ఉన్నారు అనుకున్నాను, ఇంక ఇది ఫిక్స్ చేసి ఇలా ఉన్నారు అనుకున్నాను. షూట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేనేం చెప్పను, మీరు ఎలా చేస్తారు అలా చేసేయండి, మీరు కరెక్ట్గా దాన్ని సెట్ అయ్యారన్నారు. నాకు అర్థం అవ్వలేదు పాయింట్, తర్వాత చూసుకున్నాక అర్థమైంది. సూపర్ స్టోరీ అండి. స్టోరీ అంటే మనకి బేసిక్గా అన్నీ మారుతూ ఉంటాయి, టైం మారిపోద్ది మనం మారుతాం, అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి దాంట్లో మారుతాం. అంటే మారటం అంటే ఒకటి ఎప్పుడు ఉండదు ఏది కూడా లైఫ్లో, ఏదన్నా సరే అది మీరు ఏదైనా అనుకోవచ్చు, మనుషులు అనుకోవచ్చు, ఏజ్ అనుకోవచ్చు, లేకపోతే ఏదన్నా మీరు చేసే ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే మీరు తిరిగే రోడ్లు అవ్వచ్చు, అది ఏదన్నా మారుతూ ఉంటుంది ప్రపంచంలో, ఏదన్నా ఎప్పుడన్నా మారుతుంది. ఒక మారంది ఏంటి అంటే ఎప్పటికీ మారంది ఎప్పటికీ మారదు కూడా. ఏంటంటే అది
ఓన్లీ మదర్ లవ్ అండి, పిల్లల మీద చూపించే మదర్ లవ్. సో మదర్ మీద సినిమా చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని. ఎవరు చెప్తారా ఎవరు చెప్తారా అని ఎవరిని నేను అడగనండి ఎప్పుడు, ఎలాంటి కథ ఎలాంటి కథ అని. కంప్లీట్ డైరెక్టర్ ఏది చెప్తాదే నాకు ఎప్పుడు. ఈ సినిమాలో మదర్ లవ్ గొప్పతనం గురించి చెప్పే సినిమాలో నేను యాక్ట్ చేయటం నేను చాలా అదృష్టం దొరికింది ఫీల్ అవుతున్నాను. నిజంగా బయటకు నేను ఎప్పుడు మేషాలో ఏం తిప్పలేదు, ఇది నాకు వచ్చిందిరా కదా అని నా లైఫ్లో ఇది ఒక ప్రైడ్ మూమెంట్ అనుకున్నాను. సో మొత్తం కల షూట్ స్టార్ట్ చేసాం. మదర్ ఎవరు అంటే రోహిణి గారు. షూటింగ్లో నేను ఎక్కువ మామూలుగానే మాట్లాడను, ఈ క్యారెక్టర్ అసలు మాట్లాడదు. సో ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం అయ్యేది కాదు. కాకపోతే నేను ఫస్ట్ రోజే మా మదర్ని చూసుకున్నాను ఆవిడలో. నేను నాకు తెలిసి ఇప్పటిదాకా ప్రిపరేషన్ అని ఇదని యాక్టింగ్ అని ఇది అన్నీ ఉంటాయి, ప్రతి సినిమాలు అన్నీ ఉంటాయి. ఈ సినిమాలో నేను లిటరల్గా ఆవిడ చెప్పేదానికి రియాక్షన్ ఇచ్చుకుంటూనే చేశాను. చాలా బ్యాడ్గా బిహేవ్ చేశానండి అది క్యారెక్టర్లో ఉన్నప్పుడు. నాకు చాలా బాధ వేసేది అంటే నాకు అర్థం అయ్యేది కాదు ఏంట్రా ఇది అన్నట్టు. నిజంగా మొత్తం ఈ సినిమా వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది మనందరూ మదర్ని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ ఆవిడ. చాలా సినిమాలు చేశారు, చాలా గొప్ప యాక్టర్ ఇవన్నీ. అవన్నీ పక్కన పెడితే నాకు మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించిందండి. అంటే పర్ఫార్మెన్స్లా లేదు అది, ఆ రోల్ గొప్పతనం, చాలా గొప్పతనం. ఆ రోల్ యూడ్ చేయటం ఇంకా ఆ రోల్ వాల్యూ ఇది అయిపోయింది. సో నేను ఆ విషయంలో వెరీ 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 హ్యాపీ అండి. చాలా థ్యాంక్స్ అండి. అలాగే యాక్టర్లు అందరూ కూడా అందరూ చాలా బాగా చేశారు. అంటే పేరున అందరు క్యారెక్టర్లే అలా ఉంటాయి. ఇప్పుడు మనం రవివర్మ గారు తీసుకున్న నవీ హీరోయిన్ క్యారెక్టర్ మొత్తం ఉన్న ఇర్ఫాన్ అందరూ కూడా చాలా అంటే బాగా చేశారంటే నేను చూడటంలో బెస్ట్ ఇప్పుడు దాకా అనిపించిన బెనర్జీ గారిని అలా అసలు నేను ఊహించగలను. చాలా బాగా చేశారు. ఇలాగ ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ నేను చెప్పను. 8th రిలీజ్ అవుతుంది. మీ అందరికైతే ఖచ్చితంగా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అక్కడ వరకు ప్రామిస్ చేస్తున్నా. ఇది అందరూ చూడొచ్చు ఈ సినిమా. మీరు నిజంగా నేను ఇప్పుడు ఎలా చెప్పాలంటే మనందరి మదర్స్కి తిప్పరామేశం అనే సినిమా మా టీం తరఫున మేము ప్రతి మదర్కి ఈ సినిమాని డెడికేట్ చేస్తున్నాం అందరి మదర్స్కి. సో మీరు చెప్పండి ఇంట్లో సినిమాకి ఈ సినిమాకి ఇంట్లో చెప్పేయాలండి. ఆడు విష్ణు గారు తిప్పరామేశం సినిమా తీసేటంటే మీకోసం చూసి వస్తాం ఎలా ఉందో అని చెప్పండి. ఖచ్చితంగా మీరు చూసి ఇంటికి వచ్చి మీ మదర్ని సినిమాకి తీసుకెళ్తారు. ఇంకా పనిచేసిన టెక్నీషియన్స్ సిద్ధ ఎరగదీశాడు, మాటలు తక్కువ పనులు సూపర్. ఆవిడ షర్మిల చాలా గట్టి ఆవిడ, ఆ గట్టి ఆవిడ అంటే ఆ గట్టి కాదు పనులు అంటే గట్టి అంటే వదలరు అన్నమాట ఏది కావాలంటే అది. మ్యూజిక్ మా తమ్ముడు సురేష్ బొబ్బిలి చింపాడు ఈ సినిమాలో. కొత్త రకం సౌండ్ అంటారు, మన ఫ్లేవర్ ఉంటుంది కొత్త రకం సౌండ్ అంటారు. కొన్ని కొన్ని ఎపిసోడ్లు అయితే అదిరిపోతాయి. డిపార్ట్మెంట్కి వస్తే నా కాస్ట్యూమ్స్ అన్ని నన్ను అలా చూపించిన ఆవిడ శశి. నేను చాలాసార్లు నేనే అంటే ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తే నేను కాదు అనుకుంటారని డౌట్తోనే ఉంచాను అనమాట. అంత చేంజ్ ఎవరు ఇచ్చారు ఆవిడ. చాలా థ్యాంక్స్ శశి. ఇంకా డిపార్ట్మెంట్ శాండీ వినయ్ టీమ్ ఏర్ టీమ్ డిపార్ట్మెంట్ వెళ్ళారా నాకు తెలిసి మిక్సింగ్లో ఉండి ఉంటారు. ఇంకా అక్కడ పని అవుతుంది. టీం అందరికీ కూడా పేరున చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పినట్టు ఖచ్చితంగా మీరు కొత్త ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చేయబోతున్నారు. మంచి ఎపిసోడ్లోనే ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు. అట్లాగే ఈ సినిమాకి ఇంకొక మెయిన్ పిల్లర్ మా ఎడిటర్ ధర్మేంద్ర గారు. ఆయన కూడా సూపర్ జాబ్ అండి.
ఆయన ఎంత కష్టపడుతున్నారంటే రాత్రి ఇంటికి వెళ్తే వెళ్తే గోడ మీదకి వెళ్ళిపోతారంట కారు వేసుకుని రాత్రి 2 గంటలకు 3 గంటలకు అంటే నిద్రలేదు 4-5 రోజుల నుంచి టీం అందరికీ లాస్ట్లో ఉంది వర్క్. చాలా థ్యాంక్స్ అండి, సూపర్ వర్క్ అది కనిపిస్తుంది సినిమా రిలీజ్ అయ్యాక. ఇక్కడికి వచ్చిన వారందరికి మళ్ళీ పేరు పేరున చాలా థ్యాంక్స్. తప్పకుండా 8వ తారీఖుని మన సినిమాని మనం థియేటర్లో చూసుకుందాం, తప్పకుండా వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఎవరన్నా వచ్చి దేవుడు వరం ఇస్తే, అంటే దేవుడు అంటే దేవుళ్ళు ఎక్కడ ప్రత్యేకించి ఉండరు. నిజంగా చెప్పాలంటే మనం దేవుడు దానం పెట్టుకోవడం కంటే మన మదర్ దానం పెట్టుకుని వెళ్తే ఏ దానం అవుతుంది. లేదా మీకు ఏమైనా కోరికలు ఉన్నాయి అనుకోండి, దేవుని గారు కోరుకోవాల్సింది. మీ మదర్ని కోరుకున్నారంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, అది ఆ కోరిక తీరే వరకు జీవితాంతం మీతో సపోర్ట్గా ఉంటారు. 8వ తారీఖు నేను చెప్పినట్టు తప్పకుండా అందరూ థియేటర్కి రండి. కొత్త ఎక్స్పీరియన్స్ నా సైడ్ నుంచి ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఎవరన్నా సారీ చెప్పటం వచ్చి నన్ను ఎవరన్నా ఏదైనా కోరుకుని నువ్వు ఏం చేస్తావు చేసుకోండి. మేము సినిమాలు చేసేప్పుడు మ్యాక్సిమం మాకు దేవుడు ప్రొడ్యూసరే. సో ప్రొడ్యూసరే దేవుడు. నన్ను ఎవరన్నా ప్రొడ్యూసర్ నీకు ఎవరితో కావాలో చేసుకో, బడ్జెట్ లిమిటేషన్ లేదు, నీ ఇష్టం ఎవరు కావాలరా నీకంటే నేను విజయనే కోరుకుంటానండి. అంత ఇష్టం నాకైనా ఆయన డైరెక్షన్ అంటే కూడా అంత ఇష్టం. ఇంకా మా రిజవాన్ గారు, నేను మొన్న మేము టూర్ వెళ్ళి వచ్చామండి చెప్పచ్చు. అయితే టూర్లో చెప్పారా చెప్పచ్చా? అయితే నేను మొన్న 3 రోజుల క్రితం వరకు ఫుల్ ఫ్రీగా ఆయన చాలా మంచి కామెడీ చేస్తారు, నేను జోకులు వేసేస్తా ఉండేవాడిని. మాట్లాడతా సార్ నా ఏజ్ ఇది అని ఎందుకో స్లిప్ అయ్యారు ఆయన. నేను షాక్ అయ్యాను, నేను ఇంకా చాలా యంగ్ అనుకున్నాను. కొంచెం అసలు అలా మెయింటైన్ చేస్తారనమాట ఆయన స్టైలింగ్ గీలింగ్ ఇదంతా. షాక్ అయ్యా అసలు ఆయన అలా ఉండటానికి కారణం ఎప్పుడు యంగ్గా లోపల ఏముండదని అవుతూనే ఉంటారు అందరితో అలాగే ఉండండి సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషి గారు కొంచెం సీరియస్ కానీ అన్ని గమనిస్తూ ఉంటారు అనమాట అందరిని. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మా రామారావు గారు, ఏరు రామారావు గారు, రామారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిమ్మల్ని మర్చిపోలేం, అసలు మా సినిమా కొబ్బరికాయ కొట్టడానికి అవకాశం ఇచ్చింది ఆయనే. తర్వాత ఇప్పుడు లాస్ట్ సునీల్ గారు, మన గ్లోబల్ ఏషియన్ సునీల్ గారు, అంటే కొత్త కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు ఇదివరకు వెతుక్కునేవాళ్ళం, ఎప్పుడూ చెప్పినట్టే వెతుక్కునేవాళ్ళం ఏంటి ఏమైపోతుంది చేస్తున్నాం ఓకే అది బయటకు ఎలా వస్తుందని. లక్కీగా మన తెలుగు సినిమాలు చిన్న సినిమాల అదృష్టం ఏంటంటే ఈ మధ్యన మన సురేష్ బాబు గారు కానీ, ఇప్పుడు మన సునీల్ గారు కానీ ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ. ఇది ఎలాంటి మూమెంట్ అంటే మనం డిఫరెంట్ సినిమాలు తీసి వాళ్ళకి కొత్త కాన్సెప్ట్లతో వచ్చి తెలుగు ఆడియన్స్ అందరికీ ఇది నిజంగా మేసం తిప్పే టైం మనందరికీ. సో అందరూ కూడా దేనికి భయపడద్దు, నచ్చిన సినిమాలు మంచి మంచి కాన్సెప్ట్లతో చేయండి. మన ముందు తీసుకెళ్తాం చాలామంది పెద్దలు ఇప్పుడే తయారవుతున్నారు. అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు.